ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మిడ్ లెవెల్ ప్రొవైడర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. అలాగే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్లోని లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు చూడవచ్చు. ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1500 మిడ్ లెవెల్ ప్రొవైడర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే గుంటూరులో 345 పోస్టులు, విశాఖపట్నంలో 345 పోస్టులు, అలాగే రాజమహేంద్రవరంలో 350 పోస్టులు, కడపలో 460 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక వీటికి విద్యార్థులు వచ్చేసి బీఎస్ నర్సింగ్ ఉత్తీర్ణులైన ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 27 మార్చి 2018 సాయంత్రం 5 గంటల లోపు చేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలు వచ్చేసి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు మరియు కడప జోన్లలో ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇవి మహిళా అభ్యర్థులు చాలా మంచి అవకాశం కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక అభ్యర్థుల ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీలు అయితే 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక ఎంపికైన అభ్యర్థులు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందించే 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే షూరిటీ బాండ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అంటే దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సరైన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మరియు అప్లికేషన్లో అడిగిన డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసి అభ్యర్థులు తమ జోన్ పరిధిలోని ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు చేయడానికి ఆఖరి తేదీ వచ్చేసి 27 మార్చి 2018గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఫామ్ను ఫిల్ చేసిన తర్వాత 27 మార్చి 2018 లోపు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయానికి చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్లోని 1500 మిడ్ లెవెల్ ప్రొవైడర్ పోస్టుల ఖాళీల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.